ఫ్రెండ్స్ ఖతర్నాక్ ఆడియోలో మీరు సినిమాలు ఎంజాయ్ చేయడానికి ఇంకా థియేటర్ వెళ్ళే అవసరమే లేదు ఎందుకంటే జెబ్రానిక్స్ ఒక సూపర్ పవర్ఫుల్ హోమ్ థియేటర్ లాంచ్ చేసింది మీ ఇంటినే పవర్ఫుల్ సినిమా థియేటర్ లాగా మార్చేసుకోవచ్చు ఎందుకంటే సెవెన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ తోటి వీళ్ళు ఫస్ట్ టైం ఇంత పవర్ఫుల్ లాంచ్ చేశారు వీళ్ళ చాలా మోడల్స్ నేను అన్బాక్స్ చేశాను కదా ఇది కొంచెం స్పెషల్ ఉంది ఎందుకంటే ఇది ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ ఛానల్ అంటే రెండు మీకు సబూఫర్లు అది కూడా వైర్లెస్ సబూఫర్లు ఇంకా రెండు శాటిలైట్ సరౌండ్ స్పీకర్స్ అవి కూడా వైర్లెస్ ఇంకా డాల్బీ అట్మాస్ డాల్ ల్బీ ఆడియో సపోర్ట్ ఉంది డిటిఎస్ ఆడియో సపోర్ట్ ఉంది డిటిఎస్ ఎక్స్ ఆడియో సపోర్ట్ ఉంది ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ ప్యాకేజింగ్లో లో ఇట్లా వచ్చింది చాలా హెవీ ఉంది పదిహేను కిలోల పైన ఉంది బాక్స్ ప్యాకేజింగ్ వెయిట్ మోడల్ వచ్చేసి జెబ్ జూక్ బార్ నైంటీ నైన్ హండ్రెడ్ ఇక్కడ మీరు దాని ఫీచర్స్ అన్నీ ఒకసారి చూ చూపించేస్తాను మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ అంటే బ్లూటూత్ వర్జన్ ఫైవ్ పాయింట్ త్రీ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది ఈఆర్సీ పోర్ట్ కూడా ఉంది ఆప్టికల్ ఇన్పుట్ యూఎస్బీ ఆక్స్ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ ఇంకా రెండు వైర్లెస్ శాటిలైట్స్ రెండు డ్యూయల్ వైర్లెస్ సబ్ఫర్స్ ఇంకా ఫైవ్ డ్రైవర్స్ ఉన్నాయి మీకు ఈ సౌండ్ బార్లో ఫ్రంట్ త్రీ అంటే లెఫ్ట్ సెంటర్ రైట్ ఇంకా రెండు డాల్బీ స్పీకర్లు పై సైడ్ కూడా ఉన్నాయి డీటెయిల్గా మొత్తం చూపిస్తాను ఏదో ఇంకో వైర్లెస్ యూహెచ్ఎఫ్ మైక్రోఫోన్ కూడా ఉంది ఇక్కడ మీరు పిక్చర్ కూడా చూడొచ్చు ఇక్కడ సెవెన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ అవుట్పుట్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అందుకే ఇప్పుడే లైక్ కొట్టేయండి మీరు అందరు చూస్తుంటారు ఏదో లైక్లు కొడితే ఏదో ఇస్తాడని చెప్పేసి అది తర్వాత చెప్తాను నేను ఫస్ట్ అయితే లైక్ కొట్టేయండి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మొత్తం సెటప్ చేసి దీని ఆడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది బేస్ ఎట్లా ఉంది డూవల్ మీకు వైర్లెస్ సబూఫర్స్ ఉన్నాయి కదా అండ్ పంచ్ అది ఎట్లా ఉంది ఇంకా ఎవ్రీథింగ్ అంతా టెస్టింగ్ చేసి మీకు ఫుల్ డేమో కూడా ఇస్తాను ఇప్పుడు అన్బాక్సింగ్ అవన్నీ చూపిస్తే వీడియో లెంత్ పెరుగుతుంది కదా అట్లా కాకుండా నేను అన్ని తీసేసి మీకు డైరెక్ట్గా డెమో చూపించేస్తాను తొందరగా మీకు ఒక టూ మినిట్స్లో అన్నీ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడే చూపించేస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు పైన థర్మకోల్లో ఇది రెగ్యులర్గా వచ్చే వాళ్ళ ఎల్ షేప్ బాక్స్ ప్యాకేజింగ్ లేదు ఇట్లా పైన ఒక సెక్షన్ ఉంది కింద ఒక సెక్షన్ ఉంది ఇది యాక్సెసరీస్కి ప్యాకెట్ వచ్చింది ఒక టూ పిన్ మెయిన్ స్కాడ్ సౌండ్ బార్ కోసం ఇంకొకటి రిమోట్ రిమోట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది ఈసారి సెట్టింగ్స్ ప్లస్ మైనస్ ఈక్యూ డీప్యాడ్ ఇంకా ఇన్పుట్ పేర్ ఇన్ఫో కొంచెం డిఫరెంట్ ఉంది ఎకనామిక్ డిజైన్ ఉంది ఇట్లా కొంచెం బెండ్ ఉండేసి తర్వాత చూద్దాం దీని ఫీచర్స్ కొన్ని డాక్యుమెంట్స్ ఆన్లైన్ వారంటీ రిజిస్ట్రేషన్కి ఒక కార్డ్ వచ్చింది స్టిక్కర్స్ వాల్ మౌంటింగ్ చేయడానికి ఒకటి ఫ్రీ హెచ్డిఎంఐ కేబుల్ త్రీ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ ఆక్స్ కేబుల్ ఇంకా హార్డ్వేర్ వచ్చింది అంటే మీరు ఎల్ క్లాంప్లు అట్లా పెట్టి వాల్ మౌంట్ చేసుకోవడానికి ఇంకా ఈసారి ఇందులో రెండు అడాప్టర్లు వచ్చినాయి అనుకుంటా ఇవి రెండు శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి కదా సరౌండ్ స్పీకర్స్ ఒక్కోదానికి ఒక్కోటి ఎందుకంటే అవి పవర్డ్ ఉన్నాయి ఇది బెటర్ ఎందుకంటే ఇదివరకు నేను చూసిన వాటిల్లో రెండు సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్కి ఒకటే అడాప్టర్ ఉండేది ఇంకోటి ప్యాసివ్ ఉండేది ఇది దాంతోపాటు వచ్చిన మైక్రోఫోన్ ఇది కూడా చెక్ చేద్దాం ఇది యాక్చువల్ తెరవకే ఫీచర్ ఉందనుకుంటా డబుల్ బ్యాటరీస్ ఉన్నాయి పవర్ బటన్ ఉంది ఇక్కడ డిస్ప్లే ఉన్నట్టుంది చాలా లైట్ వెయిట్ ఉంది సిల్వర్ కలర్ ఉండేసి సేమ్ అదే రెగ్యులర్ పియానో బ్లాక్ ఫినిష్ వాల్ మౌంటింగ్కి ఒక హోల్ ఉండేసి అప్డేట్ కోసం టైప్ సి పోర్ట్ డీసీ అడాప్టర్ పెట్టడానికి ఒక డీసీ ఇన్పుట్ ఇంకా పేరింగ్కి బటన్ ఉంది కానీ జనరల్లీ నాకు ఎప్పుడు పేరింగ్ అవసరం పడలేదు మీరు ఆన్ చేయంగానే పేరు అయిపోతుంది ఇంకోటి ఇక్కడ ఒక స్విచ్ ఉంది లెఫ్ట్ రైట్ స్విచ్ ఉంది అంటే మీరు దీన్ని లెఫ్ట్ ఛానల్ లాగా వాడుకోవాలంటే లెఫ్ట్కి వేసుకోవాలి రైట్ ఛానల్ లాగా వాడుకోవాలంటే రైట్కి వేసుకోవాలి డిఫాల్ట్ లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్టే పెట్టి పెడతాను ఇది సరౌండ్ స్పీకర్ ఫ్రంట్ గ్రిల్ ఇది మొత్తం మెటల్ గ్రిల్ ఉండేసి ఇందులో ఒక డ్రైవర్ ఉంది పైన కూడా ఉంది ఇప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్గా ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ అంటే ఏంటిది నేను అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను ఫైవ్ స్పీకర్స్ అయితే సౌండ్ బార్లో ఉన్నాయి రెండు సబూఫర్లు పాయింట్ టూ రెండు సరౌండ్ శాటిలైట్లు పాయింట్ ఫోర్ ఎక్కడుంది అని నేను అనుకున్నా కానీ సరౌండ్లో కూడా మీకు డాల్బీ అట్మాస్ లాగా ఎఫెక్ట్ వచ్చేలాగా టాప్ ఫైరింగ్ రెండు స్పీకర్స్ ఉన్నాయి అంటే టోటల్ సరౌండ్లో ఫోర్ స్పీకర్స్ ఉన్నట్టు ఫోర్ డ్రైవర్స్ ఉన్నట్టు అది అందుకే ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ అని వాళ్ళు దాన్ని మెన్షన్ చేసినారు ఇది ఒకటి శాటిలైట్ సేమ్ శాటిలైట్ స్పీకర్ ఇక్కడ ఉంది అంటే మీరు ఎటైనా స్పీకర్ అటు ఇటు మార్చి వాడొచ్చు ఎందుకంటే దానికి స్విచ్ ఉంది కదా మీకు లెఫ్ట్ రైట్ చేసుకోవడానికి బాగుంది ఈసారి ప్రీవియస్ దానికంటే ఇంకా ఉంది దీని బిల్ట్ క్వాలిటీ ఇది కూడా సేమ్ ఎవ్రీథింగ్ బటన్స్ అవన్నీ సేమ్ ఇది రైట్ సైడ్ వేస్తుంది ఇక్కడ స్విచ్ అది లెఫ్ట్ వేసి ఉంది మీ ఇష్టం ఇది లెఫ్ట్ అది రైట్ కూడా వాడుకోవచ్చు స్విచ్ చేంజ్ చేసుకొని టాప్ ఫైరింగ్ స్పీకర్ ఫ్రంట్ స్పీకర్ బాగుంది హెవీ ఉంది ఎందుకంటే ఇవి రెండు పవర్డ్ ఉన్నాయి కానీ మీకు ఇన్పుట్ వైర్ పెట్టే అవసరం లేదు ఎయిల్ క్లాంప్స్ వచ్చినాయి సౌండ్ బార్ వాల్ మౌంట్ చేసుకోవడానికి ఎందుకంటే సెవెన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ కదా అంత వాట్స్ అంటే ఇంకా కొంచెం పవర్ఫుల్ యాంప్లిఫైర్ సెక్షన్ పవర్ఫుల్ ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బిల్ట్ క్వాలిటీ అది చాలా హెవీ ఉంది ఇది సౌండ్ బార్ జెబ్రానిక్ జెబ్ బార్ డబల్ నైన్ డబల్ జీరో ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ ఛానల్ సాలిడ్ ఉంది హెవీ ఉండేసి ఇట్ సైడ్ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్స్ లేవు ఈసారి జస్ట్ ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ ఇది క్లోజ్డే ఉంది పైన మీకు రెండు స్పీకర్లు ఫ్రంట్లో మూడు స్పీకర్లు ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఇంకా ఇక్కడ డాల్బీ డిటిఎస్ లోగోస్ అవి చూడొచ్చు బిల్ట్ క్వాలిటీ మాత్రం ఇప్పటిదాకా వీళ్ళు చేసిన సౌండ్ బార్లలో అన్నిట్లో ప్రీమియం బిల్ట్ క్వాలిటీ ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అని చెప్పొచ్చు పైన నాలుగు బటన్స్ ఉన్నాయి ఇక్కడ పవర్ బటన్ వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్ ఇంకా ఇన్పుట్ సెలెక్ట్ బటన్ ఉంది బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించేస్తా ఇదంతా మొత్తం పియానో బ్లాక్ ఫినిష్ ఉండేసి ఫుల్ గ్లాస్ ఫినిష్ ఉంది పిన్ మెయిన్స్ కార్డ్ ఇక్కడ పెట్టాలి మీరు వెంటిలేషన్ ఉంది అంటే ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఒకటి ఆప్టికల్ ఇన్పుట్ ఉంది ఇంకోటి మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది లైన్ ఇన్పుట్ ఒక పెన్ డ్రైవ్ పెట్టవచ్చు ఇంకా హెచ్డిఎంఐ ఈఆర్సీ పోర్టు ఉంది అంతే సింపుల్ ఉంది ఎందుకంటే ఇది వైర్లెస్ కదా మీకు సబూఫర్కి వైర్ అవసరం లేదు సరౌండ్ స్పీకర్స్కి వైర్ అవసరం లేదు కాబట్టి సింపుల్ ఉంటుంది కనెక్టివిటీ కూడా ఒకటే హెచ్డిఎంఐ ఈఆర్సీ కేబుల్ మీరు టీవీకి కనెక్ట్ చేసేసి ప్లగ్ పెట్టేస్తే మీకు దాన్ని అక్కడ ప్లగ్లు పెట్టేస్తే సరిపోతుంది మస్తు ఉంటుంది ఇది సెవెన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఆర్ఎంఎస్ కదా ఇప్పుడు నేను టీవీకి పెట్టి సెటప్ చేసి మీకు దీని సౌండ్ పర్ఫార్మెన్స్ ఏదైనా మ్యూజిక్ ప్లే చేసి డెమో అదంతా చూపించేస్తాను ఇంకా నేను కొన్ని గంటలు అట్లా అన్ని మూవీస్ ఇంకా కొన్ని సాంగ్స్ అవన్నీ క్లిప్స్ మొత్తం వేరే అన్నీ చెక్ చేసి దీని ఓకల్ క్లారిటీ ఎట్లా ఉంది బేస్ పంచ్ రెండు సబ్ ఊఫర్లు కదా సాలిడ్ బేస్ ఉంటుంది కదా బేస్ పంచ్ ఎట్లా ఉంది ఇంకా మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో రాబోయే క్లిప్లో డీటెయిల్గా చెప్తాను అయ్యో అసలుదే మర్చిపోయినా నేను సబ్ ఊఫర్లే చూపించలే కదా మీకు ఈసారి హోమ్ థియేటర్ సూపర్ హెవీ ఉంది ఇది కూడా యాక్టివ్ సబ్ ఊఫరే దీనికి మీకు మెయిన్ కార్డు ఉంది అంటే దేనిది దానికి ఉందా లేకపోతే రెండింటికి కలిపి ఒకటే దాంట్లో యాంప్లిఫైర్ ఉందా చూడాలి ఇక్కడ సబ్ అవుట్ ఉంది అని అంటే ఇదే పవర్డ్ ఇంకోటి ప్యాసివ్ ఉన్నట్టుంది సైడ్కి డ్రైవర్ కంప్లీట్ ఎండిఎఫ్ క్యాబినెట్ ఉండేసి జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేసి ఫర్ అవుట్ ఇంకొకటి యుఎస్బీ ఆప్షన్ ఇది అప్డేట్ కోసం అనుకుంటా టూ పిన్ మెయిన్స్ కూడా అంతే పేరింగ్కి ఒక బటన్ ఉంది ఇది కూడా పేరింగ్ ఏం అవసరం లేదు మీరు డైరెక్ట్ పెట్టంగానే కనెక్ట్ అయిపోతుంది ఇంకోటి కూడా చూద్దాం మనం ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది అంటే అది ఒక్కటి పవర్డ్ ఇది పాసివ్ సబూఫర్ ఇందులో ఏం లేదు ఒకటే డ్రైవర్ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఎవ్రీథింగ్ క్యాబినెట్ అంతా ఎన్క్లోజర్ సేమ్ జస్ట్ ఏంటంటే ఆంప్లిఫైర్ సెక్షన్ అందులో ఉంది ఇవి రెండు కింద స్ప్లిట్ చేసి వాళ్ళు పాయింట్ టూ అన్నారు కానీ యాంప్లిఫైర్ మాత్రం ఒకటే అంటే పాయింట్ వన్ అన్నట్టే జస్ట్ ఏంటంటే మీకు డ్రైవర్స్ రెండు ఉండడం వల్ల వాళ్ళు ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ అని పేరు పెట్టిండ్రు ఇప్పుడు ఇవన్నీ సెటప్ చేసి మీకు ఆన్ చేసి చూపించేస్తాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చెప్పాను కదా నేను లైక్ కొట్టేయండి మర్చిపోకండి ఎందుకంటే లైక్ కొడితే మీకు ఐటమ్ ఇస్తానని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్ హోమ్ థియేటర్ ఇస్తున్నాయి ఈసారి జెబ్రానిక్స్ బ్రాండ్దే జెబ్ సన్షైన్ ఫోర్ పాయింట్ వన్ ఛానల్ హోమ్ థియేటర్ సబూఫర్ తోటి మీకు ఫోర్ స్పీకర్స్ ఉండేసి బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది యూఎస్బీ మైక్రోజీ కార్డ్ ఎఫ్ఎం ఆక్స్ అన్ని ఇన్పుట్స్ ఉన్నాయి మంచి పవర్ఫుల్ హోమ్ థియేటర్ సిస్టమ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసేసి ఈ వీడియోకి ఐదు వేల లైక్లు దాటిన తర్వాత ఇస్తాను ఇంకా మొన్న చెప్పాను కదా ఇద్దరు విన్నర్స్ని నేను పిక్ పిక్ చేసిన వాళ్ళు కాంటాక్ట్ చేయలేదని వాళ్ళు కాంటాక్ట్ చేశారు కమెంట్ దగ్గర కాంటాక్ట్ చేశారు రీసెంట్ వీడియోలో ఇంకా మెయిల్ కూడా చేశారు రెండు అడ్రస్లు మ్యాచ్ అయినాయి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు నేను వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి రిసీవ్ అయిన తర్వాత వాళ్ళ వీడియో క్లిప్ కూడా తెప్పించి వాళ్ళ నుంచి నేను మీకు వేరే వీడియోస్లో చూపిస్తాను ఎందుకంటే మన ఐటమ్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనేది మీకు కూడా తెలియాలి కదా ఇది కూడా మస్తు ఇంట్రెస్టింగ్ హోమ్ థియేటర్ కదా చాలామందికి యూస్ వస్తుంది అందుకే లైక్ కొట్టండి ఇంకా ఐదు వేల లైక్లు లైక్లు దాటిన తర్వాత ఇది ఇచ్చేస్తాను ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేయండి అది కూడా బెల్కి లైన్స్ ఉంటాయి కదా ఆ బటన్ నొక్కండి ఎందుకంటే మీకు గ్యారెంటీడ్గా ఇట్లా మంచి ఐటమ్స్ మిస్ అవ్వకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కొట్టేశారు కదా లైక్ అయితే ఇంకా ఈ హోమ్ థియేటర్ అయితే నేను మొత్తం సెటప్ చేసి ఇక్కడ రెగ్యులర్గా ఎప్పుడు సెటప్ చేసి అన్ని రకాల సాంగ్స్ మ్యూజిక్లు ఇంకా మూవీస్ ఓటీటీ కంటెంట్లో డాల్బీ అట్మాస్ మూవీస్ అవన్నీ వాచ్ చేసి చూశాను మస్తు ఉంది అసలు జెబ్రానిక్స్లో మొత్తం వాళ్ళ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హోమ్ థియేటర్ అని ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఉంది ఇప్పుడు ఇందులో స్పీకర్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ వాట్ సిక్స్టీ ఫైవ్ వాట్ సిక్స్టీ ఫైవ్ వాటి ఉన్నాయి ఇంకా టాప్ రెండు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వాటి ఉన్నాయి సరౌండ్ స్పీకర్స్ కూడా నేను అటు అటు పెట్టాను కదా అందులో రెండు రెండు స్పీకర్స్ ఉన్నాయి కదా అన్ని ఫిఫ్టీ వాట్ స్పీకర్లు ఇంకా మీకు అది సబూఫర్లు వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సబూఫర్లు అవి వన్ టెన్ వాట్ ఈచ్ అంటే రెండు కలిపి మీకు అన్ని టోటల్ చేస్తే మీకు సెవెన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ అవుతాయి ఇందులో స్పీకర్ సైజెస్ అన్నిట్లలో ఎట్లా అంటే అరౌండ్ స్పీకర్లు టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే సరౌండ్ స్పీకర్లో కొంచెం రెక్టాంగులర్ షేప్ ఉంది అట్లా అరౌండ్ టూ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ స్పీకర్స్ ఉన్నాయి కానీ సాలిడ్ ట్రిబుల్ క్వాలిటీ మస్తు ఉంది బేస్ కూడా మస్తు ఉంది ఇంకా అట్లనే నేను అరేంజ్ చేసిన దానిపైన ఒకటి యాక్చువల్గా అన్నిట్లో మస్తు బేస్ అట్లా పెడితేనే వస్తుంది ఒకటి అటు ఒకటి ఇటు పెట్టారు అనుకోండి ఉల్టా పల్టా అట్లా మీరు రాంగ్ డైరెక్షన్లో పెడితే ఏమవుతుంది అంటే ఫేస్ క్యాన్సలేషన్ అవుతుంది అంటే ఒక స్పీకర్ బేస్ని ఇంకో స్పీకర్ బేస్ క్యాన్సిల్ చేసుకుంటుంది ఒక స్పాట్లో మీకు అసలు బేస్ రానట్టే వినిపిస్తుంది చాలామందికి తెలియదు ఇంకా వెనకాల ఒకటి ముంగట ఒకటి పెట్టినా కానీ రెండు క్లాష్ అయిపోయి మీకు బేస్ సరిగా రాదు ఎప్పుడు బేస్ స్పీకర్స్ ఒక దగ్గర ఉండేసి సేమ్ డైరెక్షన్లో సేమ్ ఫేజ్లో ఉంటే మీకు చాలా మల్టీప్లై అయ్యి మీకు టూకి బదులు ఇంకా టూ పా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా బేస్ బూస్ట్ అయినట్టు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లా పెడితే నాకు మస్తు సాలిడ్ పంచి బేస్ వస్తుంది ఇంకా ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ అట్లా లెంత్ ఉండేసి సౌండ్ బార్ బిల్ట్ క్వాలిటీ కూడా సూపర్ టఫ్ ఉంది కొంచెం ప్రీమియం సౌండ్ బార్ ఇది కాస్ట్ కూడా ముప్పై మూడు వేలు ఉంది నేను లింక్ అమెజాన్ ది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు మనకి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు దాటుతుందేమో ఎందుకంటే అట్లా దాటిన తర్వాత నేను ఇలాంటి ప్రీమియం హోమ్ థియేటర్స్ కూడా మీకు ఇవ్వడానికి నేను చేయగలుగుతా ఇంకా మనకు సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ ఉన్నారని చెప్పేసి నేను అంత కాస్ట్లీ ఐటమ్స్ ఇవ్వలేకపోతున్నాను అందుకే ఈసారి ఫోర్ పాయింట్ వన్ ఛానల్ హోమ్ థియేటర్ ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి ఐదు వేల లైక్లు తొందరగానే వచ్చేస్తుంది ఇంకా మీ మీద డిపెండ్ ఉంటుంది మీరు వీడియోస్కి నాకు రెగ్యులర్గా ఫాలో అయ్యి మీరు లైక్స్ అవి నొక్కేస్తుంటే ఎవరో ఒకరు విన్ అవుతూనే ఉంటారు కదా ఓవరాల్ బాగుంది ఇన్పుట్ కనెక్టివిటీ ఆప్షన్స్ బాగున్నాయి ఎల్ఈడి డిస్ప్లే కూడా బాగానే ఉంది ఇంకా సైడ్లో కూడా దీనికి ఆర్జీబీ లైటింగ్ ఉంది రిమోట్లో ఏం లేదు ఇట్లా మీరు ఇప్పుడు బ్లూటూత్ కనెక్టెడ్ ఉంది ఇంకా మీరు కెరౌకే కూడా ఆన్ చేసుకోవచ్చు ఒకసారి ఆన్ చేసి చూపిస్తా ఇది ఆన్ చేస్తే ఏంటంటే మీకు మైక్రోఫోన్లో ఇది ఆన్ చేసుకొని హలో హలో చెక్ విత్ మై మై హలో హలో చెక్ ఇట్లా మీరు మైక్ ఆన్ చేసుకొని మీరు ఎక్కువ అది పెట్టుకొని కెరాకే ఫీచర్ కూడా ఉంది అంటే సింగర్ మెయిన్ సాంగ్లో ఉండే సింగర్ వాయిస్ వాల్యూమ్ తగ్గించేసి మీ వాయిస్ యాడ్ చేసుకొని కూడా యూస్ చేయొచ్చు ఒక్క నిమిషం కెరాకే ఆఫ్ చేసేస్తాను ఎందుకంటే మైక్ డిస్టర్బ్ చేస్తుంది కదా మళ్ళీ కెరాకే మైక్రోఫోన్ ఇక్కడ నుంచి లెవెల్ మీరు ఎంత అంటే అంత గెయిన్ సెట్ చేసుకోవచ్చు ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా వోకల్ క్యాన్సలేషన్ అంటే మెయిన్ సాంగ్లో ఎవరైతే సింగర్ మెయిన్ సింగర్ ఉంటుందో దాని లెవెల్ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఎల్ఈడి అంటే ఈ సైడ్లో ఆర్జీబీ లైటింగ్ ఉంది ఆ ఎల్ఈడి ఆర్జీబీ లైటింగ్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు బేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ట్రెబుల్ ఒకటే నేను ప్లస్ త్రీ పెట్టుకున్నాను ఎందుకంటే ఆ బేస్ ఎంత బేస్ ఉందంటే రెండు సబ్బూఫర్లది కలిసి మొత్తం ఇల్లు అంతా షేక్ అయిపోతుంది దానికి బ్యాలెన్స్కి ఇక్కడ ట్రెబుల్ ఒక ప్లస్ త్రీ అట్లా పెట్టుకుంటే పర్ఫెక్ట్ అనిపించింది इंका ट्रबल तरवा सेंटर स्पीकर वॉल्यूम सराउंड स्पीकर वॉल्यूम అవన్నీ కూడా ఉన్నాయి సరౌండ్ స్పీకర్ వాల్యూమ్ కూడా ప్రతిసారి నేను కొంచెం తక్కువ ఉంటుందని కంప్లైంట్ చేస్తాను కదా ఈసారి అట్లా లేదు సరౌండ్ స్పీకర్స్లో లెవెల్ బాగానే ఉంది ఇంకా కూడా కావాలంటే మీరు ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు దానికి వైర్ కనెక్షన్ కూడా ఇచ్చే అవసరం లేదు కాకపోతే రెండిటికి మీకు పవర్ సోర్స్ కావాలి అడాప్టర్ నుంచి కనెక్ట్ చేయాలి అవుట్పుట్ కూడా బాగానే ఉంది ఇంకా పైన కూడా స్పీకర్ ఉండడం వల్ల కొంచెం సరౌండ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ వాట్స్ రెండిటు రెండు అటు ఉన్నాయి ఇంకా సబూఫర్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది వన్ టెన్ వాట్స్ ఒకటి పాసివ్ ఒకటి యాక్టివ్ యాక్టివ్ యాక్చువల్గా ఫైవ్ పాయింట్ టూ పాయింట్ టూ అంటారు కానీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ అన్నారు కదా వాళ్ళు సరౌండ్ నాలుగు ఉన్నాయి కదా అయితే ఫైవ్ పాయింట్ టూ అన్నారు కానీ ఆ రెండు కలిపి ఒకటేలాగా అనిపిస్తుంది నాకు యాక్చువల్గా లోపల నుంచి ఒకటే యాంప్లిఫైర్ ఉన్నట్టుంది ఇంకా ఏంటంటే ఇందులో వర్చువల్ సెవెన్ పాయింట్ టూ పాయింట్ టూ లాంటి సౌండ్ ఎఫెక్ట్ ఉంది బాగుంది ఓవరాల్ సౌండ్ క్వాలిటీ అది బాగుంది మీకు జస్ట్ ఒకసారి బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసి ఇక్కడ నా ఫోన్ నుంచి ఒక మ్యూజిక్ ప్లే చేసి మీకు జస్ట్ బేస్ ట్రిబుల్ క్వాలిటీ ఎట్లా ఉందో వినిపించేస్తా ఆక్స్ యుఎస్బి ఆప్టికల్ హెచ్డిఎంఐ ఈఆర్సీ పోర్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ సౌండ్ మాత్రం మస్తు క్వాలిటీ ఉంది చాలా అవుట్పుట్ ఉంది నేను ఫిఫ్టీన్ వరకు వెళ్తేనే చాలా ఎక్కువైపోయింది అందులో మ్యాక్స్ వాల్యూమ్ థర్టీ ఫైవ్ వరకు ఉంది యాక్చువల్ ట్వంటీ దాటిన తర్వాత మా ఫాల్స్ సీలింగ్ అంతా వైబ్రేట్ అవుతుంది అంటే చాలా అంటే రెండు సబూఫర్లు వన్ టెన్ వన్ టెన్ వాట్స్ కదా టూ మచ్ బేస్ ఉంది మొత్తం క కబర్డ్స్ కానివ్వండి అవి రాట్లింగ్ సౌండ్ అంటే వైబ్రేట్ అవుతున్నాయి అవన్నీ వైబ్రేషన్స్ రాకుండా చూసుకోవాలి ఇంట్లో మీరు ఇంత పవర్ఫుల్ హోమ్ థియేటర్ సిస్టమ్ పెట్టుకుంటున్నారంటే ఏవి కూడా లూజ్ ఫిట్టింగ్లు లేకుండా చూడాలి లేకపోతే ఎట్రట్రా అని ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉంటాయి ఓవరాల్ సాలిడ్ బేస్ ఉంది ఆడియో క్లారిటీ ఉంది లో డిస్టార్షన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి క్లీన్ ఉంది ఆడియో ఇంకా టీవీ ప్రోగ్రామ్స్ అవి వాచ్ చేసేటప్పుడు కూడా ఆడియో క్లారిటీ అది మొత్తం అన్నీ మీరు ఓటీటీ కంటెంట్ ఎవ్రీథింగ్ ఫుల్ సాటిస్ఫై అయిపోతారు కొంచెం అంటే ప్రీమియం సైడ్ కదా కాస్ట్ థర్టీ త్రీ నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ పెట్టొచ్చు ఎందుకంటే సేమ్ ఇంతే అవుట్పుట్ ఇలాంటి క్వాలిటీ ఆడియోలో మీకు కొన్ని ప్రీమియం బ్రాండ్స్ బ్రాండ్స్కి వెళ్తే మీకు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నైంటీ థౌసండ్ ఆ రేంజ్లో ప్రైస్లో ఉన్నాయి అయితే వా దాంతో కంపేర్ చేస్తే ఇది వన్ థర్డ్ ప్రైస్ ఉంది కాబట్టి నాకు ఓకేనే అనిపించింది మీరు చెప్పండి ఫ్రెండ్స్ సెవెన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ హోమ్ థియేటర్ సిస్టమ్కి ముప్పై మూడు వేలు వర్త లేదా మీకు ఎలా అనిపించింది అది చెప్పండి ఇంకా లైక్ అయితే కొట్టేసుకున్నారు కదా ఎందుకంటే ఫోర్ పాయింట్ వన్ ఛానల్ హోమ్ థియేటర్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది ఐదు వేల లైక్ దాటిన తర్వాత అది ఒకటి కొట్టేయండి ఇంకా రేపు మళ్ళీ ఇంకోటి సూపర్ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఉంది అది కూడా అన్బాక్సింగ్ ఆల్రెడీ చేసేసిన నా మీ వీడియోస్ మిస్ అవ్వకండి ఎందుకంటే ఏదో ఒకటి మీకు ఒకరికి దొరికే ఛాన్స్ ఉంటుంది కదా నేను మ్యాక్సిమం అట్లనే ట్రై చేస్తున్నా కంపల్సరీ ఏదో ఒకటి అరేంజ్ చేద్దామని చెప్పేసి సరే మరి రేపు ఇంకో ప్రోడక్ట్ ఒకటి వేరే వీడియోలో కలుస్తా బాయ్